హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, మీరు వచ్చేసి సిమ్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి కాల్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ విధంగా అంటే మీరు ఏమేమి చేశారనేది కంప్లీట్గా కాల్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఖచ్చితంగా చేయండి. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు దీనికోసం రెండు అప్లికేషన్స్ అనేది అవసరం ఉంటాయి. అయితే ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్ నుంచి ఇక్కడ మీరు ఎక్సెల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ఎక్సెల్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ ఎక్సెల్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు. అదేవిధంగా ఇంకో అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని పేరు వచ్చేసి కాల్ హిస్టరీ మేనేజర్. కాల్ హిస్టరీ మేనేజర్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ రెండు అప్లికేషన్స్ని ముందుగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మనకు రిడెక్ట్ అవుతుంది డైరెక్ట్గా మన కాల్ హిస్టరీ. అయితే చూడండి, దీంట్లో మనం ఎప్పుడెప్పుడు ఎవరెవరికి కాల్ చేసామనేది కంప్లీట్ డీటెయిల్స్ మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత, అయితే నేను చెప్పాను కదా, జనరల్గా మనం తెలుసుకోవాలంటే వేరే విధంగా చెప్పాలంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అంటే 40 డేస్ 1 మంత్ తప్ప మనకు లైఫ్ టైం యొక్క కాల్ హిస్టరీ తెలుసుకోవాలంటే చాలా కష్టం అని చెప్పారు ఫ్రెండ్స్. అది చాలా సింపుల్. ఏ విధంగా అంటే, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన మనం ఇక్కడు మనం ఎంఎక్స్ ఎక్సెల్ అనే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. వన్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన ఎక్సెల్ అనే సింబల్ ఉంది చూడండి. ఈ ఎక్సెల్ అనే సింబల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చేసి, అంటే కాల్ హిస్టరీ మేనేజర్ కంప్లీట్గా మనకు అంటే ఎక్సెల్లో వ్యూ చేయమంటుంది. ఆటోమేటిక్గా ఇది డైరెక్ట్గా అక్కడికి రిడాక్ట్ అవుతుంది. రిడాక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే మీ మొబైల్లో సిమ్ కార్డ్ ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి సింపుల్గా మీకు కంప్లీట్గా ఒక ఫార్మేట్ రూపంలో ఒక రేంజ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కంప్లీట్గా నేను ఎవరెవరికి కాల్ చేశాను, ఏం కథ అనేది ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ ఇప్పటి నుంచి కాదు, డైరెక్ట్గా మీరు సిమ్ కార్డ్ ఎప్పటి నుంచి కొన్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏ సిమ్కి ఏ కాల్ చేశారు, మీరు ఎవరెవరికి కాల్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. కావాలంటే నేను లైవ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఫేక్ కాదు. జనరల్గా ఎవరి కాల్ హిస్టరీ అయినా తెలుసుకోవచ్చు, బట్ మీరు తెలుసుకోవడమే బాగుంటుంది. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అంటే మీ యొక్క కాల్ హిస్టరీ అంటే మీరు ఏదైనా నంబర్స్ కానీ ఏదైనా కానీ మిస్ అయితే మీకు వచ్చేసి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఎప్పటికి ఎవరికి కాల్ చేశామనేది మళ్ళీ మనం రీబ్యాక్ ఆ నంబర్ని చేసుకోవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ట్రిక్. ఒకే ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు మనం కంప్లీట్గా మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరెవరికి ఏం కాల్ చేశామనేది కంప్లీట్గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని పెట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.